హాయ్ ఫ్రెండ్స్, అస్సలాం అలైకుం. వెల్కమ్ టు దువా మరియం ఛానల్. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన కొరియాండర్ రైస్ చేయబోతున్నానండి. ఇందుకు మనకు కావాల్సినవి, ఫస్ట్ ముందుగా మనము మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి రెండు వేసి మనము మిక్స్ చేసుకోవాలండి. వీటితో పాటుగా గార్లిక్, కొంచెం జింజర్ కూడా వేసేసుకొని దీంట్లో మనము కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, కొంచెం సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకోవాలండి. ఇది హీట్ అయిన తర్వాత కాస్త ఆయిల్ వేయాలండి. ఇందులో ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక బేలీఫ్, ఎండుమిర్చి, లవంగాలు, చిన్న దాల్చిన ముక్క వేసుకోవాలండి. ఇవి వేగించాలండి. ఇవి వేగాయండి. వెంటనే మనము పప్పు దినుసులు వేసుకోవాలండి. పప్పు, జీలకర్ర, ఆవాలు అండి ఇవి. అలాగే కొద్దిగా శనగపప్పు అండి. బాగా వేగిన తర్వాత ఈ కొత్తిమీర పేస్ట్ వేసేసుకోవాలండి. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ మనం పేస్ట్ చేసేటప్పుడే ఇందులో మనం పసుపు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదండి. బాగా ఇందులో పచ్చి స్మెల్ అనేది అంతా పోవాలండి. ఇలా ఆయిల్ పైనకు వచ్చిన తర్వాత మనం ఇందులో రైస్ కూడా వేస్తాం కదండి, ఆ రైస్కి తగ్గట్టు సాల్ట్ ఇందులోనే వేసేసుకోవాలండి. యాక్చువల్లీ ఇందులో మనకి పల్లీలైనా వేసుకోండి మీకు కావాలనుకుంటే, లేకపోతే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు, లేదంటే కాజు కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకైతే అవన్నీ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదండి, సో నేను అందుకు నార్మల్గా ఇలాగే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనము పైనుంచి ఇంకా ఆల్రెడీ చేసిన అన్నం వేసేసుకోవాలండి. ఈ విధంగా ఉడికించిన రైస్ అంతా వేసుకొని ఇక మొత్తం కలిపేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనము ఒక 5-10 మినిట్స్ పైన క్యాప్ పెట్టేసుకోవాలండి. ఫినిష్ అండి. ఎంతో నోరూరించే కొరియాండర్ రైస్ ఫినిష్ అండి. ఈ విధంగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని దీని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. బాయ్ అండి. అల్లా హాఫీజ్.